ఏపీపై మిగ్జామ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం తుఫాను బాపట్ల మచిలీపట్నం సమీపంలో కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్నం సమయంలో నెల్లూరు మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది మిగ్జామ్. నెల్లూరుకు 20 కిలోమీటర్లు, చెన్నైకి 170, బాపట్లకు 150, మచిలీపట్నంకు 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. రైట్, మిగ్జామ్ తుఫాను నెల్లూరుపై ఎలాంటి ప్రభావం చూపిందో మా ప్రతినిధి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నగరపాలక సంస్థ లోటత్తు ప్రాంతాలలో కమిషనర్తో పాటు స్పెషల్ ఆఫీసర్ హరికిరణ్ సార్ కూడా విజిట్ చేస్తున్నారు. ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడదాం. నెల్లూరు నగరపాలక సంస్థ పరిస్థితుల్లో సార్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి కరెంట్లీ మన సైక్లోన్ మిచ్చం గురించి చూసుకుంటే ఇప్పుడు కొంచెం కంట్రోల్డ్గా ఉంది. మనకి మెయిన్ సైక్లోన్ నిన్న రాత్రి రావడం జరిగింది. గత 2 రోజుల నుండి మనం కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నాం. మనకి పైన నుండి స్పెషల్ ఆఫీసర్ హరికిరణ్ సార్కి కూడా అంటే బాధ్యత ఇవ్వడం జరిగింది. మనకి మానిటర్ చేయడానికి సార్ కూడా కంటిన్యూస్గా చేస్తున్నారు. తర్వాత కలెక్టర్ సార్, జేసీ సార్ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు డీటెయిల్స్ ఇస్తే మీకు, మనం దాదాపు 13 రిలీఫ్ సెంటర్స్ రెడీ చేశాము, కానీ మాత్రమే 4 ఓపెన్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ పరిస్థితి ప్రకారం 4 ఓపెన్ చేశాము. అక్కడ దాదాపు 140 మంది ఉన్నారు. వాళ్ళకి కంటిన్యూస్గా ఫుడ్ సప్లై, వాటర్ సప్లై ఇస్తున్నాము. సార్ కూడా ఇప్పుడు ఒక రిలీఫ్ సెంటర్ చూశారు, కర్నాలమేట మున్సిపల్ స్కూల్. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ఏం కంప్లైంట్ రాలేదు. మెయిన్ ఇష్యూస్ మనకి నెల్లూరు కార్పొరేషన్ అంటే అండర్ బ్రిడ్జెస్లో ఉన్నాయి. అది కూడా మాగుంట అండర్ బ్రిడ్జెస్లో ఉన్నాయి, మెయిన్లీ మాగుంట అండర్ బ్రిడ్జ్. అది కూడా కంటిన్యూస్గా పంపౌట్ చేస్తున్నాం. అది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ సైక్లోన్ మీ అందరికీ తెలుసు, మన గత 10 సంవత్సరంలో ఇదిలాగే నెల్లూరు జిల్లాకి ఇదిలాగే సైక్లోన్ ఇప్పుడు కూడా రాలేదు. సో ఇది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మనం 100% క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ట్రీస్ మీరు వెనక చూసుకోవచ్చు, అంటే ట్రీస్ కూడా మనకి దాదాపు 20-25 ఏరియాస్ ఉంది కంప్లైంట్ వచ్చింది. కంటిన్యూస్గా ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, ఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్, నా డిపార్ట్మెంట్, కార్పొరేషన్ డిపార్ట్మెంట్, మనం 4 మంది అంటే కంటిన్యూస్గా వీఆర్ ఫాలోయింగ్ అప్ అండ్ వీఆర్ క్లియరింగ్ ఆల్ ద ఏరియాస్. జేసీబీస్ కూడా పెరగడం జరిగింది, దాదాపు 12 జేసీబీస్ పెరగడం జరిగింది. కంటిన్యూస్గా క్లియర్ చేస్తున్నాము. ఇంకా ఏమైనా మనకి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా కాల్ చేస్తే మనం ఇమీడియట్ రెస్పాన్స్ చేస్తాం. దెర్ ఈస్ నో క్యాజువాలిటీ, జీరో లాస్ ఆఫ్ లైఫ్స్, జీరో లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, జీరో లాస్ ఆఫ్ యానిమల్స్. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి సార్ కూడా నిన్న చెప్పారు. సో వీఆర్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. చెప్పిన జిల్లాలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది నిన్నటికి ఇవాళకి పోలిస్తే, ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి? నిన్న నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది. నిన్న రాత్రి ఆల్మోస్ట్ 1:32 వరకు కలెక్టర్ గారు, నేను, మున్సిపల్ కమిషనర్ గారు సైక్లోన్ క్రాసింగ్, విండ్ స్పీడ్ ఇవన్నీ కూడా చెక్ చేసాం. రాత్రి ఆల్మోస్ట్ 2 గంటల వరకు అందరం కలిసే ఉన్నాం. పొద్దున్న మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నుంచే ఈ సైక్లోన్ మార్నింగ్ రాత్రి 2 నుంచి 6 మధ్యలో క్రాస్ అయింది నెల్లూరు. సో మేజర్గా జిల్లాలో చూసుకుంటే కలెక్టర్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల్లూరు, కావలి, ఆత్మకూరు కొంతవరకు. సో ఆత్మకూరు అంత ఎక్కువ కాదు, నెల్లూరు, కావలి రీజన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ మొత్తం యంత్రాంగం, జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి నేతృత్వంలో అందరూ బాగా పనిచేస్తున్నారు. మేజర్గా నెల్లూరు సిటీ తీసుకుంటే చెట్లు బాగా పడిపోయాయి. చెట్లు మళ్ళీ ఎలక్ట్రిక్ పోల్స్ మీద పడి ఎలక్ట్రిసిటీ కూడా మనం స్తంభింప చేయడం జరిగింది. ఎస్పీడీసీఎల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ చెట్లు తొలగించగానే వాళ్ళు వెంటనే ఎలక్ట్రిసిటీని కూడా రిస్టోర్ చేయడానికి ఉన్నారు. ముందు మెయిన్ రోడ్లు మీరు చూస్తే నెల్లూరులో పొద్దున్న 4-5 గంటల నుంచి ఇప్పుడు వరకు 9-10 వరకు ఇప్పుడు వరకు మెయిన్ రోడ్లన్నీ క్లియర్ చేసి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వెళ్తుంది. సో ఇప్పుడే క్యాంప్ కూడా చూడడం జరిగింది. ఒక 4 క్యాంపుల్లో ప్రజలు ఉన్నారు. సో ఈ ఒక క్యాంపులో ఇప్పుడే ఎంపీ నుంచి వచ్చి ఇక్కడ టెంట్ వేసుకొని, నూడిల్స్ షాప్ ఇట్లాంటివి పెట్టుకొని టెంపరీగా, అట్లాంటి వాళ్ళు కూడా క్యాంపుకి తీసుకొచ్చాం. సో వాళ్ళు పక్క రాష్ట్రమా మన రాష్ట్రమా, ఒక ప్రాణం కూడా పోకూడదు అన్నది ముఖ్య ఉద్దేశం. సో ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదని వాళ్ళని కూడా క్యాంపుకి తీసుకొచ్చి వాళ్ళకి కూడా భోజనం సదుపాయం, సిలిండర్, ఎందుకంటే వాళ్ళ నార్త్ ఇండియన్స్ కాబట్టి వాళ్ళు చపాతి ఇట్లాంటివి చేసుకొని వాళ్ళే వండుకొని తింటారు. సో అట్లాంటి మేమే వండుకొని తింటామంటే కూడా స్టవ్, సిలిండర్ కూడా రిలీఫ్ క్యాంపులో అడిషనల్ కమిషనర్ గారు అది ప్రొవైడ్ చేయడం జరిగింది. రిస్కీ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళే మన క్యాంపుకి వస్తారు. సో వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి మళ్ళీ స్థిరపడడానికి ప్రతి కుటుంబానికి 2500 ఇమ్మని జీవో కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి కుటుంబానికి అది కూడా అరేంజ్ చేశారు. మనీ కూడా ఆ ప్రత్యేక అధికారులు ఎవరైతే క్యాంపులు చూస్తున్నారో వాళ్ళకి కూడా చేరవేశారు. సో ఎప్పుడైతే వర్షం తగ్గి వాళ్ళు వెళ్ళాలనుకుంటారో సో అప్పుడు ఈ 2500 ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఒక్కలే వచ్చి క్యాంపుకు ఉన్నారు అంటే వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చి పంపించమని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పేసి కమిషనర్ వికాస్ మర్మతో పాటు స్పెషల్ ఆఫీస్కి వచ్చిన హరికరణ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరాన్ ప్రసాద్, వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు.